కేటీఆర్ కోసం కుక్కలు వెతుకుతున్నాయంట ఆయన ఎక్కడ కనబడతాడా అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ వెతుకుతున్నాయట ఆయన దూరం నుంచి వెహికల్లా పోతుంటే మరుగుతున్నాయంట ఎందుకయ్యా అంటే కేటీఆర్కు కుక్కలు ఎందుకు వెతుకుతాయి కేటీఆర్ గురించి అంటే ఉంది దాని వెనుక ఒక చిన్న కథ ఉంది ఆ కథ ఏంటనేది చెప్తాం ఇటీవల కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఏం చేసిండంటే ఒక పద్యాన్ని ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఆ పద్యం ఏంటంటే ఈ కనకపు సింహాసనం పైన శునకంను కూర్చుండబెట్టిన దాని పాత బుద్ధి మారది అది అట్లాగే ఉంటుందని చెప్పి ఒక ఏదైతే ట్వీట్ చేసిండో ఆ ట్వీట్ చేసిన తర్వాత నుంచి ఆ విషయం కుక్కలకు తెలిసినాయంట అప్పటి నుంచి ఆ కుక్కలు కేటీఆర్ కోసం వెతుకుతున్నాయి ఆయన ఎక్కడ కనబడితే అక్కడ మరుగుతుంది ఎందుకయ్యా అంటే ఆ కుక్కలకు విషయం అర్థమైందంట కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఎవరితో పోలిక మనకు పెట్టిండు అన్న విషయం ఆ కుక్కలన్నిటికీ అర్థమైందంట అర్థమైందట అప్పటి అవి మానసికంగా కుమిలిపోతున్నాయంట అసలు కేటీఆర్ కనబడితే ఆయన నిలదీద్దామని చూస్తున్నాయంట ఎందుకు మేము నీకేం పాపం చేసినాం ఏం తప్పు చేసినాం ఎందుకు నువ్వు మమ్మల్ని నువ్వు ఆ వ్యక్తితో పోల్చినావని చెప్పి తీవ్రంగా మనస్తాపంతో ఉన్నాయంట ఎక్కడ కనబడితే అక్కడ అవి చేస్తున్నాయంట నిలదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయంట అది అర్థం కాక కేటీఆర్ ఎప్పుడు కుక్కలు కనబడ్డా ఆయన కుక్కలు వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కూడా ఎక్కడ కనబడ్డా కూడా మరుగుతుందంట దానికి మాట్లాడే భాష తెలియదు కనుక అవి మరుగుతుంటే కేటీఆర్ ఆశ్చర్యపోతుండట తలబట్టుకుంటుండట కానీ అసలు విషయం ఏంటంటే ఆ కుక్కలకు అర్థమైంది ఆ పోలిక ఎవరితో పెట్టిరో ఆ పోలిక చూసిన తర్వాత అవి అంట నువ్వు ఇంకెవరితోనైనా పోలిక పెడితే మేము బాధపడకపోతుండే కానీ నువ్వు పెట్టిన పోలిక పెట్టిన వ్యక్తిని చూసినాక మాకు సిగ్గు అనిపిస్తుంది అంత సిగ్గుపడే వ్యక్తిని మాతో పోలుస్తావా మేము ఎంత గొప్పవాళ్ళం నిజంగా చెప్పు కుక్కలు విశ్వాసం ఉంటాయి కదా కుక్కలకు ఒక పద్ధతి ఉంటుంది కదా ఎవరు కనబడితే వాళ్ళని మరుగుతాయి ఆ కుక్కలు దొంగలు కనబడ్డప్పుడే మరుగుతాయి లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడే మరుగుతాయి కానీ ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా మేము కుక్కల మరుగుతామా అట్లా మరుగుతాయి అవి పిచ్చి కుక్కలు అవుతాయి కదా మరి ఇప్పుడు మీరు ఎందుకు ఒక వ్యక్తితోని మాకు కంపారిజన్ పెట్టిర్రు అని చెప్పి కేటీఆర్ను ప్రశ్నిస్తున్నాయట ఆయన ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకొని ఇంకా ఏం చేద్దామనుకొని ఈ అనవసరంగా ఈ కుక్కలతో పోల్చినా అనవసరంగా మనము కుక్కలను అవమానించినట్టయింది పాపం కుక్కలకు ఏదైనా సారీ చెప్పాలని చెప్పి ఆయన భావిస్తున్నాడట ఎందుకంటే కుక్కలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది అవి కూడా మరి ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాయి వాటికి కూడా ఎవరితో ఎవరితో పోలిస్తే ఆనందపడతాయి మరి కేటీఆర్ మాత్రం వాటిని అవమానించే విధంగా పోలిక పెట్టాడు దాంతోనే అవి తీవ్ర అవమానంగా భావిస్తున్నాయట అందుకని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాయి కేటీఆర్ కనబడితే మొరుగుతున్నాయి ఆయనకు వాళ్ళ భాషలో మీరు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఈ వ్యక్తితో పోల్చేర్రు అని చెప్పి బాధపడుతున్నాయట సో దీని ద్వారా కేటీఆర్ ఏమనుకుంటున్నాడంటే ఇంకేదన్నా జంతువుతో పోలుస్తామని చెప్పి అనుకుంటున్నాడేమో దానికి కూడా వాళ్ళు ఒప్పుకుండలేరట ఈ ప్రపంచంలో మీరు ఎంత పరమ చెత్త జంతువుతోని కూడా పోల్చడానికి అవకాశం లేని వ్యక్తి ఆయన కనుక మీరు ఎప్పుడూ ఇప్పటి నుంచి ఏ జంతువుతో పోల్చద్దు ఆ వ్యక్తినే ఆ పేరు తీసుకొని మీరు ఇంకెవరికన్నా వేరే వాళ్లకు అంతకన్నా హీనంగా ఎవరన్నా ఉంటే వాళ్ళను ఈ పేరు పెట్టి మీరు కంపేర్ చేయాలి తప్ప ఇంకే జంతువు మీద ఈ ఈ రకంగా మీరు పోల్చినా మేము ఒప్పుకునేది లేదని చెప్పి కుక్కలు అంటున్నాయంట దీంతో తలవట్టుకొని కేటీఆర్ అనవసరంగానైనా శునకం అని చెప్పి శునకాన్ని అవమానించినా ఇప్పటి నుంచి ఏ జంతువును పోల్చాలనేది ఆలోచించి ఇక పోల్చడం ఆ జంతువులకు కాదు ఈయననే ఒక జంతువు అనుకొని ఈ జంతువునే పరమ చెత్తగా పరమ దరిద్రంగా ఎవరుంటారో వాళ్ళకి ఈ వ్యక్తి పేరు పెట్టి మనం పోలుస్తామని అనుకుంటున్నాడట అది పరిస్థితి సో కుక్కలు అందుకు కేటీఆర్ని నిలదీస్తున్నాయి కనుక కేటీఆర్ గారు దగ్గర దయచేసి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ వ్యక్తులను ఏ జంతువులతో పోలుస్తున్నారో ఆ జంతువుల మనోభావాలు హర్ట్ అవుతాయి మనోభావాలు హర్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు కనుక దయచేసి మళ్ళీ ఎవరినన్నా పోల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను